ఒకటో తారీఖు నుంచి 13 రోజులు ఎంత 13 రోజులు 26 మీ బండిది రవిది 15 డేస్. రవి ఏంటంటే యాక్చువల్గా ఒక ఇన్నోవా ఎల్బినార్ని తెప్పించాడు, తనదేమో 30 తారీఖు నుంచి నిన్నటి వరకు ఉన్నాడు, 30 తారీఖు నుంచి 12 వరకు ఉన్నాడు రవి. 12 కాదు 14 రెండ్లు 28 ఎల్బీనగర్ తనే తెప్పించాడు ఒక్కరోజు ఇన్నోవా, అది ఒకటి 2000. రవి అదే సారీ శ్రీనివాస్, ఇప్పుడు నీది 12 రోజులు శ్రీనివాస్, 13 రోజులు లేదు, రవిది వచ్చి 14 రోజులు, అదో ఎల్బీ నగర్ బండి ఒక్క ఒక్క రోజు, అది 2000. మీది 28, రవిది 26, ఎల్బీ నగర్ 2000. రైట్. తర్వాత మీ మీ బ్రదర్కి 500 రూపాయలు డీజిల్కి ఇవ్వాలి మేము. అవునవును అదే అదే అంతవరకు మొత్తం ఎంతంటే 56,500 రూపాయలు. మరి మీ తమ్ముడికి ఒక మాట ఫోన్ కొట్టి నువ్వు పైకి రమ్మంటే సార్ వాళ్ళందరికీ కూర్చొని ఉన్నారు వెంటనే ఇచ్చేస్తారు. మరి శ్రీనివాస్, శ్రీనివాస్ మరి నాకు బిల్లు కావాలి శ్రీనివాస్. అట్లా సరే, మీ తమ్ముడిని ముందు అర్జెంట్ ఫోన్ చేసి పైకి రప్పించు, సంతకం పెట్టుకొని ఇక్కడ రాపించుకుంటాం. చూడు శామ్యానోడు అసలు మీద కొట్టోడు ఇలా మాట్లాడి, నేను నన్ను అందుకనే కొద్దిగా నన్ను ఆలోచించాలి అక్కడ ఏరియాలో ఫోన్ చేశారు తెలియకుండా తెచ్చి తెలుసా. మరి అవును నన్ను కొద్దిగా అటాచ్ చేయాలి. ఇందాక అడగకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్యలో రవిది అంటే అంటే మీరేమన్నారంటే రవితో కాదు డైరెక్ట్ శ్రీనివాస్ ఇద్దాం, మనం శ్రీనివాస్ మాట్లాడామన్నారు. అయితే మళ్ళీ శ్రీనివాస్ ఫోన్ చేసి రవి రవికి ఇచ్చేయమంటావా, మరి అతను కూడా పిలుద్దాం అని నేను ముందు అసలు రవి ఉండో లేడో తెలుసుకొని కొద్ది ఫాస్ట్గా సుధాకర్ కొంచెం చేతిలో నీటి పడుచుకొని తులుసుకోవడానికి కదా క్లీన్ పేరు భద్రం సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు అందలేదండి, అవసరమైతే వచ్చిన కూడా ఆగాల్సింటారు, మంచి ఖర్చులో ఉన్నారని చెప్పి $200 కనపడారా ఎక్కడైతే అక్కడ ఏమి డబ్బులు పడ్డాయి ఏంటి అక్కడ అయిపోయింది రవి కలవట్లేదు అంటే శ్రీనివాస్ చెప్పు. శ్రీనివాస్ మరి రవి డబ్బులు కూడా మీకే ఇవ్వాలా రవికి ఇవ్వమంటావా? అచ్చా ఓకే రైట్. మరి నువ్వే చెప్పు మొత్తం, మీ తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వస్తాడా?
ఒకసారి మాట్లాడు. నిన్నటి బుక్స్ ఇయ్యరా కౌంట్ చేసి చెప్పు. ఇచ్చే మనడా అదే రవి కూడా అందుకే నేను అన్నది శ్రీనివాస్ మాట్లాడాడు కాబట్టి ఇస్తున్నా. ఒకసారి సార్ మాట. హలో శ్రీనివాస్, అదే రవిది నువ్వే తీసి పంపించావు కాబట్టి మాకు రవి ఎవరో తెలియదు. అదే మరి ఎందుకంటే నువ్వు ఇస్తే బాగుండేది, నాకు సంతోషంగా ఉండేది. అయినా ఈ సొంత తమ్ముడు కాబట్టి శేఖర్. ఓ అవునా, అచ్చా పర్లేదు. కానీ అసలు అప్పుడు జరిగిన పొరపాటు, ఇప్పుడు బండి ఆ రోజున అదేమో బుషులు పోయి నానా బీభత్సంగా ఉంది. ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చి దాన్నే పెట్టిపిస్తుంది. ఇంకా దాన్ని ఎక్కితే మళ్ళీ అయ్యేదాకా దిగే నియమం నాకున్నది. నేను నీ బండి పంపకపోతే నేనేమో దాంట్లోనే తిరిగితే సార్ కూడా గుంతల్లో బండి అప్పుడల్లా పటాపట ఎగురుడి పడుడు ఇవన్నీ అయినవి. వ్యక్తి వ్యక్తి అయితే మంచోడే పాపం, మంచిగానే చేసిండు. కాకపోతే తప్పు ఇప్పుడు అటువంటి బండి పంపిస్తే ఆ దానిలో పోటీ చేసి అందులోనే కూర్చుంటే ఇక ఇందాక మొన్నటి నిన్నటి దాకా దానిలోనే ఉన్నాము. మరి నీ బండి స్పెషల్గా మాకు పెట్టాలి కదా, బండి అభిమానంతో మేము పిలుచుకుని మాకు ఏం చెప్తాము చెప్పు. మేమేమో ఆగు, నేను చెప్పాను, నేను చెప్పాను శ్రీనివాస్. ఇప్పుడు అట్లా కాదు, నేను ఈ మీద అభిమానంతో వ్యక్తిగతంగా శ్రీనివాస్ మంచుకున్నాడు, మనకు బాగా ఫ్రెండ్ అయ్యాడు, అతను బండి వస్తే బాగుండే అని పోయినసారి నీ బండి నేను బాగా ఇష్టపడి తిరిగాను కదా సార్, వాళ్ళకి మంచి అఫీషియల్ గా దానిలో తిప్పుదామని నేను చూస్తే పెట్టుడు పెట్టే అది పెట్టేస్తే వేద్దాం. ఏదైనా ఈసారి మీరు తీసుకోవాలంటే నువ్వు పర్సనల్గా వస్తున్నాయి తప్ప మేము తీసుకోవచ్చు. తర్వాత ఏమో మేము ఇప్పుడు ప్రతిసారి వీళ్ళు రకరకాలుగా అంటే అందుబాటులో లేరు నాకు, ఎక్కడో పార్క్ చేసేది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోయేది. ఈ విషయాలన్నింటినీ నేను సూపర్ డిసప్పాయింట్ అయినా, అంటే నేను నేరం వేయటం కాదు కానీ జరిగిన విషయం అయితే ఇది. రవికి ఫోన్ చేస్తేనేమో డ్రైవర్కి వెళ్ళిపోద్ది, ఎక్కడ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోద్ది కాల్. ఇదంతా మేము భరించి విసిగా ఉన్నాము. సరిగా నేను వెళ్ళాడు మనోడు, ఇవాళేమో తమ్ముడు ఉన్నాడు. సరే నీ మీద అభిమానంతో దీన్ని ఈ రోజు వరకు ఉంచుకున్నాను, లేకపోతే నేను ఒక స్పాట్లో వద్దు వేరే ఏదైనా అవసరం అయితే ఆటోలోనే తిరుగుతామని చెప్పి నేను ఆటోలో తిరిగి తిప్పించిన ఆయనని ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది కొంచెం రిమార్క్ పడింది. అదే మరి ఈసారి ఏదైనా పార్టీ నాది వచ్చిందంటే నేను పిలవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చెప్పాను, నువ్వు ఫుల్ ట్యాంక్ తీసుకుని రావాలి, తర్వాత ఫుల్ ట్యాంక్తో మేము ఇచ్చి పంపిస్తాము. మధ్యలో టాప్ ఈ ఆయిల్ అది అంటాం అయిపోయిందంటాం, మధ్యలో పార్టీని అర్జెంటుగా వెళ్ళేటప్పుడు అక్కడ ఆపడం, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టైం అయిపోయే టైంలో అక్కడ ఆపడం, ఇట్లాంటి ఏం ఉండడానికి వీల్లేదు. చాలా నిబంధనలు ఉన్నాయి, అవన్నీ ఈసారి ఫాలో చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్. తర్వాత శేఖర్ కు చెప్పు, మరి పైసలు ఇచ్చేస్తున్నాం ఇక్కడ రవి నీ ఇద్దరి కూడా రెండు వాళ్ళు 56,000 ఎంత 500 ఎంత వచ్చింది కదా. డేవిడ్ ఉన్నాడు, ఇదిగో మాట్లాడి ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే శ్రీనివాస్, ఓకేనా ఇస్తాను చేయమన్నాడు. అవి క్లియర్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకుంటాను, తనకి తనకి ఇచ్చేసాను. రైట్, ఓకే ఓకేనా ఇచ్చేసాను. నువ్వు ఎప్పుడు వస్తావు? వచ్చారు డీటెయిల్స్ వేసి ఇస్తాలే.
బుక్ లో రాయి నోట్బుక్ లో ఉండాలంటే అంత వైట్ పేపర్ లో రాయి. మన అకౌంట్ బుక్ ఉంది కదా రాసి ఫస్ట్ నుంచి 13 వరకు ఒకటి జనవరి 2 యాక్చువల్గా అసలు మన సొంత నెసిటీ లేకుండా కూడా మధ్యలో బుక్ చేయడం జరిగింది. 13 డేస్ ఫిబ్రవరి కదా శ్రీనివాస్ బ్రదర్ అండ్ రైన్ రెండవ వ్యక్తి చెప్పాము రవి శ్రీనివాస్ సార్ చెప్తాము రెండవది ఏపీ 29 ఒక్క నిమిషం నంబర్ చెప్తాను 15 రోజులు డబ్బులు ఇప్పించిండు మళ్ళీ చాలా బ్యాడ్ సిస్టమ్. 30 తారీఖు నుంచి 12 వరకు 14 రోజులు ప్లస్ ఒక రోజు
పదిహేను రోజులు ముప్పై ఒకటి పన్నెండు పదిహేను రోజులా అదే మూడో వెహికల్ ఏమి ఉండదు పదిహేను కదా తన సంబంధించి సామ్రాట్ లేదు తర్వాత శేఖర్ వి శేఖర్ కి అంతేగా బిజీ టోన్ అంటే చెప్పు మాట ఫోన్ చేస్తున్నావు నా ఫోన్ డెడ్ అయింది అసలు ఇంగ్లీదు చెప్తున్నాను హలో ఇదే ఎక్కడ టైము తెలియదు బడి ఇప్పుడు ఫైనల్కి వస్తుంది కాస్ట్ అని ఏంటి తినేది పిల్లలు వచ్చి తినాలి మీరు కూడా వెళ్ళిపోతారు నాన్నగారు అసలు ఎవరు తిన్న వెళ్ళిపోయారమ్మా అందరూ ట్రావెల్స్ అన్నీ అది ఎలాంటిదో ఇదిగో సుధాకర్ చెప్పి కొన్ని పంపిస్తాం ఇదిగో వైట్ పేజీ బుక్ అంటే ఎలాంటిది ఏంటో మాట్లాడేదానికి అర్థం ఉండదు వైట్ పేజీ బుక్ అంటే వేసేది అది ఫర్ ది త్రీ ఆటోమొబైల్స్ దట్ వర్ ఎంగేజ్డ్ టు టేక్ బ్రదర్ సుధీర్ అండ్ బ్రదర్ బెన్ బౌన్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ ది మినిస్ట్రీ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2013 and also Brother Boyle and the team and also for the team and the team leader Brother Boyle and team 56,500 rupees has been paid now through David to Mr. V. Shekhar. Here is David coming to hand the money over to Shekhar. This is 56,500 rupees. That is besides all the additional expense of diesel that was put into the cars. Yes. From time to time. Yes. About the accounts of which are safe, safely kept. Yes. By David in his records. Yeah. And all the receipts, all the receipts of diesel put, and the toll gates, everything related to it. Yes. మరి అన్నయ్యకి చెప్పు పెట్టుకున్నాయి చాలా ఉంది అప్పుడు చాలా నిబంధనలకు అనుసరించి ఇద్దరు ఇందాక కూడా మాట్లాడినా ఇద్దరు
దేవుని వాక్యం చదువుతూ నువ్వంటే పర్సన్ హ్యావ్ అఫెక్షనేట్ లవ్ దట్ వాట్ యు అన్ఫార్చునేట్లీ హీ వి హ్యాడ్ టు ఫేస్ సమ్ డిఫికల్టీస్ డ్యూరింగ్ రిక్వైర్డ్ యువర్ ప్రెసెన్స్ You were somewhere parking the car and we could not find. Consequently, yesterday evening we had to go to the hotel in such a hurry by the auto which we had to hire. But anyway. Oh, okay, that's all right. I appreciate. We also pray for you. Oh, no. Hope he would become soon. వస్తుందా ఆశయంగా డెఫినెట్ గా హోప్ రంగారెడ్డి వాళ్ళతో కొన్ని ఎగ్జామ్స్ అన్ని బాగా చేసా ఎంత అయిపోయింది వెయిటింగ్ పని మరి ఏమన్నా అడిగారా వాళ్ళు జరిగాకనే ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత బాగా అడిగారు ఎంత ఇస్తారు ఇస్తారనే నమ్మకాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలు తన గారి పని జరగడం మనకు కావాలా వాళ్ళకి కావాల్సింది పైసలు ఓకే సార్ అయితే మమ్మల్ని పూట కొంచెం ఇక్కడ ఇచ్చేయాలంటే అన్ని ఇచ్చేసారు కదా అని మమ్మల్ని కాదు ఇంకా ఏదైనా ఇటు వస్తారు ఓకేనా ముందుకు థ్యాంక్ యూ బట్ కీప్ యువర్ మనీ సేఫ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు యువర్ బ్రదర్ ఓకే